హాయ్ అండి ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది సో ఆ యొక్క టాపిక్ ఏమనగా ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు ఈ రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంకులు విలీనమైన సంగతి అందరికీ తెలిసిందే అయితే మీ యొక్క యూనియన్ బ్యాంకుకి మొబ్ ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా ఒకవేళ లింకు కాకపోతే మీరు బ్యాంకు కూడా వెళ్ళకుండా మీ మొబైల్లోనే ఈ వీడియో చూసి మీ మొబైల్లోనే మీ యొక్క యూనియన్ బ్యాంకుకి ఆధార్ కార్డుని లింక్ చేయవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూద్దాము మీరు మీ యొక్క బ్యాంకుకి ఆధార్ కార్డు కానీ లింకు కానీ కాకపోతే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అంటే పీఎం కిసాన్ కానీ అలానే రైతు భరోసా కానీ సో ఇటువంటి గవర్నమెంట్ పథకాలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడవు అందుకని మీ యొక్క బ్యాంకుకి ఆధార్ కార్డు లింకు అయిందా లేదా మీరు కంపల్సరీ లింక్ చేయాలి అలా లింక్ చేస్తేనే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ మీ యొక్క అకౌంట్లో పడుతుంటాయి సో అయితే మీ యొక్క యూనియన్ బ్యాంకుకి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు కానీ రావాలంటే నా యూట్యూబ్ మిస్ సేవ తెలుగు టిక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ మీరు యాక్టివేట్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు రావడం జరుగుతుంది జరుగుతుంది ఈ వీడియో నుంచి తెలుగుతున్న ఎటువంటి డౌటల్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మీ యొక్క యూనియన్ బ్యాంకుకి ఆధార్ కార్డు ఎలా లింకు చేయాలో ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను సో ఈ లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి వెంటనే మీకు యూనియన్ బ్యాంకు సంబంధించిన మెయిన్ వెబ్సైట్ వస్తుంది మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ మెనూ అని ఉంది కదా పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి అక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లై ఆన్లైన్ అని ఉంటుంది ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద మీరు క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే ఇందులో మీరు కానీ చూసినట్లయితే లింక్ యూర్ ఆధార్ నెంబర్ అని ఉంది అంటే మీ యొక్క అకౌంట్కి ఆధార్ నెంబర్ని లింకు కానీ కాకపోతే మీరు బ్యాంకు కూడా వెళ్ళకుండా ఇక్కడ మీరు మీ మొబైల్లోనే లింక్ చేయవచ్చు సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ చేయాలి కాబట్టి ఇక్కడ లింక్ యూర్ ఆధార్ నెంబర్ మీద మీరు క్లిక్ చేయాలి సో అవి అప్పుడు క్లిక్ చేసిన వెంటనే మీకు మెయిన్ వెబ్సైట్ అనేది మీకు వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ లింక్ ఆధార్ నెంబర్ టు అకౌంట్ నెంబర్ అనేది అంటే మీ యొక్క అకౌంట్ నెంబర్కి ఆధార్ నెంబర్ని ఎక్కడ మీరు లింక్ చేసుకోండి అని అర్థం సో ఆ విధంగా వచ్చిన వెంటనే సో మీకు ఇటువంటి పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో కానీ మీరు కానీ చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ అకౌంటు డీటెయిల్స్ అని కదా మీది ఏ మీది యూనియన్ బ్యాంకు కాబట్టి మీ యూనియన్ బ్యాంకులో అకౌంట్ నెంబర్ ఫిఫ్టీన్ డిజిట్స్ ఉంటుంది అకౌంట్ నెంబరు ఆ యొక్క అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఉన్న బాక్స్లో మీరు ఎంటర్ చేయాలి తర్వాత సేమ్ అదే అకౌంట్ నెంబర్ని ఈ కింద తర్వాత కింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేయాలి సో ఎప్పుడైతే మీ యొక్క అకౌంట్ నెంబర్ని పైన కింద ఎంటర్ చేస్తారో తర్వాత నేమ్ ఆఫ్ అకౌంట్ అని ఉంది కదా సో నేమ్ ఆఫ్ అకౌంట్ అంటే మీది ఏ అకౌంట్ అంటే సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంటా అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఆధార్ డీటెయిల్స్ అని ఉంది అంటే ఇక్కడ ఈ కింద ఉన్న బాక్స్లో మీ యొక్క ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ అని దా బాక్స్ ఉంది కదా ఆధార్ నెంబర్ బాక్సు ఇందులో మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ట్వెల్వ్ డిజిట్స్ అంటే పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి తర్వాత సేమ్ అదే ఆ కింద ఉన్న బాక్స్ అంటే రీఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా దాని కింద ఉన్న బాక్స్లో కూడా సేమ్ పైన ఎంటర్ చేసింది ఆ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డులో మీ పేరు ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా సో అక్కడ క్యాపిటల్ ఉంటుందా స్మాల్ ఉంటుందా అక్కడ ఎలాగుంటే అలాగా సేమ్ యాజిటీజ్గా ఈ కింద ఈ పక్కన ఉన్న బాక్స్లో ఆధా ఆధార్ కార్డు నేమ్ అని ఉంది కదా ఈ యొక్క బాక్స్ ఎంటర్ చేయాలి తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ బాక్స్కి వచ్చినట్లయితే మొబైల్ నెంబరు అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి కానీ లేదా మీ బ్యాంక్ అకౌంట్ కానీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుంది సో అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఈమెయిల్ అని ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డుకి ఈమెయిల్ని మీరు లింక్ చేయాలి అంటే మీరు ఏదైనా మీకు సంబంధించిన ఈమెయిల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఈ విధంగా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఆధార్ కార్డుకి సంబంధించిన ట్వల్వ్ డిజిట్స్ సో అలానే బ్యాంక్ అకౌంటు సో ఈ విధంగా మొత్తం ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీరు కింద చూసినట్లయితే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు మీకు వెంటనే మీ యొక్క బ్యాంకుకి ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా ఒకవేళ లింకు కాకపోతే లింక్ అవుతుంది సో నేను కూడా అన్నీ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ నేను కూడా నా యొక్క అకౌంట్ నెంబరు ఆధార్ నెంబరు అలానే నా యొక్క మొబైల్ నెంబరు అలానే ఈమెయిల్ ఐడి అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఆధార్ నంబర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే నా యొక్క యూనియన్ బ్యాంకు నాది యూనియన్ బ్యాంకు నా యొక్క యూనియన్ బ్యాంకుకి ఆధార్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా లింక్ అయింది అని ఎక్కడ చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీరు కూడా మీ యొక్క యూనియన్ బ్యాంకుకి ఆధార్ కార్డుని లింకు కానీ కాకపోతే ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుని లింక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో యూజ్ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు కానీ రావాలంటే నా యొక్క యూట్యూబ్ సేవ తెలుగు టిక్ టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద యాక్టివేట్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇప్పుడు మీ యొక్క యూనియన్ బ్యాంకుకి ఎక్కడికి వెళ్ళకుండా మీ మొబైల్లోనే ఆధార్ నెంబర్ని లింక్ చేశారు ఒకవేళ ఈ ఆధార్ నంబరు కరెక్ట్గా లింక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి మీరు ఆ వీడియోని కూడా చూసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా అనేది ఎగ్జాక్ట్లీగా తెలిసిపోతుంది ఓకే థ్యాంక్ యూ అలానే మీరు ఇంకా మీ యొక్క బ్యాంకు కూడా వెళ్ళకుండా మీ మొబైల్లోనే మీ యొక్క యూనియన్ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎలా లింక్ చేయాలో వాటికి సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ వస్తూ ఉంటాయి అలానే ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డుకి యూనియన్ బ్యాంకు అకౌంటు యొక్క ఈకేవైసీ అయిందా లేదా మీకు తెలియచేస్తాను యొక్క ఈకేవైసీ అయితేనే మొబైల్ నెంబరు అలానే ఆధార్ నెంబరు ఇవన్నీ లింక్ అవుతాయి లేదా లింకు కావు ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీరు బ్యాంకు కూడా వెళ్లకుండా మీ మొబైల్లోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలి అలానే మీ యొక్క మీరు బ్యాంకు కూడా వెళ్లకుండా మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకవేళ మీ ఏటీఎం బ్లాక్ అయినా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఏ విధంగా ఏటీఎంని బ్లాక్ చేయాలి ఒకవేళ మీ ఏటీఎం పోయినా కానీ ఏ విధంగా బ్లాక్ చేయాలి అలానే మీ యొక్క సిక్స్ మంత్స్ స్టేట్మెంట్ని అంటే మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ని మీ యొక్క మొబైల్లోకి వచ్చే విధంగా ఎలా చేయాలో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ ఇంకా యూనియన్ బ్యాంకు సంబంధించి మీరు ఏమైనా డౌట్స్ అడిగినా కానీ వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ నా కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే